ఆసియాకు స్వర్గధామంగా ఉన్న కెనడా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా కెనడాకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో పనిచేసే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో తెలిపారు. దీంతో కెనడా వ్యాప్తంగా విదేశీయులు ఆందోళన బాటపట్టారు. ముఖ్యంగా కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం చూపిస్తుంది. దీంతో వారంతా రోడెక్కారు. ఇంతకాలం అక్కడే ఉండి పన్నులు కట్టిన తమను వెళ్లిపోమంటారా అంటూ ట్రూడో ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. వలస విధానంపై ఇప్పటికే అనేక దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బ్రిటన్ ఎన్నికల్లోనూ ఈ వలస విధానం కీలక పాత్ర పోషించింది. కొద్ది రోజుల క్రితం లండన్లో స్థానికులు స్థానికేతరుల మధ్య ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇక అమెరికా ఎన్నికల్లోనూ ఈ వలస విధానం కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా వలస విధానంపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కెనడాకు వలస వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలను అక్కడి ప్రభుత్వం ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించనున్నట్లు ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి పేర్కొనడం కలవరం రేపింది. ఈ నిర్ణయం 70,000 మంది విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విదేశీ విద్యార్థులు నిరసనల బాట పట్టారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్తో పాటు అంటారియో, మనీతోబా, బ్రిటిష్ కొలంబియాలో నిరసన ర్యాలీలు చేపట్టారు. విదేశీ కార్మికుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్న కెనడా అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇటీవల హాలిఫ్యాక్స్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో ప్రభుత్వం చర్చించింది. ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో 3 మార్పులు చేయగా అవి 26 సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు నిర్మాణ, ఆరోగ్య, ఆహార భద్రతా రంగాల్లో పనిచేసే కార్మికులకు మినహాయింపు ఉంటుందని ప్రధాని ట్రూడో తెలిపారు. ఉపాధి కోసం చూస్తున్న కెనడియన్లతో పాటు విదేశీ తాత్కాలిక కార్మికుల సంఖ్య గణనీయంగా పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ వేతన విదేశీ కార్మికులపై ఆధారపడడం కంటే శిక్షణ, సాంకేతికతలపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా శాశ్వత నివాసితుల అనుమతుల్లోనూ గణనీయ మార్పులపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు చెప్పారు. ఇక కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానంపై భారతీయ విద్యార్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో వారు రోడ్డెక్కుతున్నారు. కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25% తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు పరిమితమవుతాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులు కెనడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా అధిక శాతం భారతీయులు ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళుతుంటారు. అందులో అమెరికా, కెనడా అత్యంత ప్రధానమైనవి. ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వారిని వెనక్కి పంపుతారనే ఆందోళన నెలకొంది. వారిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. దీంతో వందల మంది ఆందోళనలకు దిగుతున్నారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంపు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 3 నెలలుగా ఈ నిరసనలను కొనసాగిస్తున్నారు. ఇటువంటి ఆందోళనలే అంటారియో, మనీటోబా, బ్రిటిష్ కొలంబియాల్లో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి వర్క్ పర్మిట్లు ముగుస్తాయని, వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెనడా వచ్చేందుకు చాలా కష్టపడ్డామని, 6 ఏళ్ల పాటు ఇక్కడే ఉండి చదువుకుని పన్నులు కట్టి అవసరమైనవన్నీ సిఆర్ఎస్ పాయింట్లు సంపాదించామని, కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంతో అంతా తారుమారైపోతుందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వలసలపై తాము సానుకూలంగానే ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. అదే సమయంలో కెనడాకు వచ్చే ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. తాము ముందుకు సాగడానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని, వలసలకు కెనడా ఎప్పటికీ స్వర్గధామంగానే ఉండాలనేది తమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఇల్లు, ఉద్యోగ సమస్యలను విస్తృత కోణంలో చూడకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ సిక్కు విద్యార్థి సంఘం ఆరోపించింది. వాటికి పరిష్కారాలను వెతక్కుండా వలసలు అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని విమర్శించింది.
కెనడాలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ఏడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97% మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉన్నారు. దీంతోపాటు జనాభా సంఖ్య విపరీతంగా పెరగడంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాలు సంక్షోభం తలెత్తింది. దీంతో ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక నివాసానుమతులను తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సర్వేలో ట్రూడో పట్ల వ్యతిరేకత పెరిగింది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఆయన దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై కెనడా పరిమితిని విధించింది. 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి స్వస్తి పలికింది.